Hello viewers, how are you all? Stay safe, stay healthy. So healthy recipes kosam ventane na channel ni subscribe cheskondi. This is Monica. Welcome to my channel Monica Multitasking. Today's recipe is crispy corn. Nen dani kosam oka 350 grams sweet corn teeskuntunanu. First baga wash cheskone andulo oka 2 glasses of water veskoni stove velikinchi ee sweet corn ni 5 टू 8 मिनट्स अला बॉईल चेसुकोवालंडी. बॉईल अवुतुन्नप्पुडे ఒక హాఫ్ టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి. వీటిని బాయిల్ అయిన తర్వాత తీసి ఒక స్ట్రైనర్ తో వడకట్టేసి ఒక ప్లేట్ లోకి తీసేసుకొని 5 మినిట్స్ దాకా ఆరనివ్వాలి. ఇవి ఆరిపోయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కొంచెం salt వేసుకొని గింజలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. గింజల్ని బాగా కలపకూడదండి. అవి అలా కలిపితే ఆయిల్ లో వేసినప్పుడు స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందాక కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ ని ఇలా వేసేసుకోవాలి. గుర్తుంచుకోండి ఈ వేయించడం అనే ప్రాసెస్ ఖచ్చితంగా లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ లోనే జరగాలి. ఎందుకంటే ఇవి పేలతాయి. సో ఒక క్యాప్ తో క్లోజ్ చేసుకొనైనా వేయించుకోవాలి, లేకపోతే లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసైనా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో 1 టేబుల్ స్పూన్ కారం, పించ్ ఆఫ్ salt, పించ్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఈ మిక్చర్ ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిక్చర్ ని ఇందాక వేయించుకున్న స్వీట్ కార్న్ లో వేసేసుకొని బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిక్చర్ లో 1/2 లెమన్ ని స్క్వీజ్ చేసుకోవాలి. దీని తర్వాత ఇందులోనే ఒక సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు వేసేసుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని వేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ రెడీ. నా ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై.